ఇట్లుంటే బాగుండదు. మూవీ ఉన్నది అటువంటి మరి జగిత్యాల ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా మరి నేను కోరుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై సీతారాం, జై సీతారాం. ఎట్లా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? భోజనం చేస్తున్నారా? మళ్ళా అందరు చేస్తున్నారా? కొంతమంది చేస్తున్నారా? ఇప్పుడు ఈ జగత్యాల మున్సిపల్ కార్పొరేషన్ మనం గెలుస్తున్నామా ఓడిపోతున్నామా? ఎట్లా ఎట్లా? మీరు తలుచుకుంటే 100% గెలవచ్చు, మీరు ఇంట్రెస్ట్ తీసుకుని పోతే ఓడిపోతాం. మీ చేతిలో ఉంది, మా కార్యకర్తల చేతిలో ఉంది. ఏ విధంగా మా కార్యకర్తలు పనిచేస్తారో ఆ విధంగా రిజల్ట్ వస్తుంది. ఇవాళ మేము ఎమ్మెల్యే అయినామంటే మా కార్యకర్తల ఆశీర్వాదం వల్లనే ఇవాళ ఈ జగత్యాల మన నిజామాబాద్ పార్లమెంట్ కింద వస్తుంది. అరవింద్ అన్న గెలిచినారంటే మీ ఆశీర్వాదం వల్లనే మన ఒక పార్లమెంట్ సభ్యుడు మనం ఇక్కడ గెలిచినాం. అదేవిధంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ కూడా గెలవాలంటే మీ కార్యకర్తలు ఒక సంకల్పం తీసుకొని ముందుకెళ్ళాలి. మీరు సమయం ఇవ్వకపోతే, మీరు సంకల్పం తీసుకొని పోతే ఒక్క వాడు కూడా మనం గెలవలేము. అందుకోసం మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేయనీకి ఇక్కడ వచ్చిన, మీరందరికీ ప్రార్థన చేయనీకి ఇక్కడ వచ్చిన ఒక్కొక్క కార్యకర్త 500 ఓట్లు వేపియాలి, 100 ఓట్లు వేపియాలి, 200 ఓట్లు వేపిస్తున్నాం అని మీరు ఒక సంకల్పం తీసుకుంటేనే ఈ మున్సిపల్ కార్పొరేషన్ మనం గెలవచ్చు. ఇవాళ మనం చూస్తున్నాం మన ఎదురుగా ఎట్లాంటి పార్టీ ఉందంటే మోసగాళ్ళు పార్టీ, అబద్ధం చెప్పే పార్టీ, మోసం చేసే పార్టీ. పొద్దు నుంచి సాయంత్రం వరకు పబ్లిక్ కి హోలాబలాంచే అట్లాంటి పార్టీ మన ముందు ఉంది. కాంగ్రెస్ మాటలు మనం మాట్లాడద్దు, ఎందుకంటే కాంగ్రెస్ కథం ఇప్పుడు. బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ ఇవాళ ఏదైనా వేరమైకుంటే ఇచ్చేసే వస్తా వస్తా మా కార్యకర్తలు మా అధికారులు చెప్తున్నారు, మా క్యాండిడేట్లకి బెదిరిస్తున్నారు, మా క్యాండిడేట్లకి వార్నింగ్ ఇస్తున్నారు, మా కార్యకర్తలు కూడా వాళ్ళు బెదిరిస్తున్నారని కొంతమంది అధికారులు నాకు చెప్తున్నారు. నేను అధికారులకి ఒక్కటొక్క మాట చెప్పిన, భారతీయ జనతా పార్టీ భయపడే పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ పేరు వింటేనే మా పెద్ద వామడి ఇది పడిపోయింది. ఇవాళ భారతదేశం కాదు, యావత్ ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ సత్తా అయింది, బలమైంది మోదీ గారు చూపెట్టేసినారు. ఇవాళ జగత్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో మీరు చూపించాలి. మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధంగా గెలుస్తారు అది మీరు చూపెట్టాలి.
గెలిపించి ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క క్యాండిడేట్ ని గెలిపించి మీరు కౌన్సిలింగ్ వరకు పంపించాలి అని నేను అందరి కార్యకర్తలకి రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము విన్నాం మా పెద్ద బామ్మడి వచ్చిపోయిందంట, ప్రచారం చేసి పోయినంట. ఆయన పార్టీ కొంతమంది క్యాండిడేట్లు కూడా ఇక్కడ నుంచి నిలబడ్డారంట, కరెక్టేనా? వాళ్ళకి ఓటు ఎవరేస్తారు? ఎవరేస్తారు? ఆవు మాంసం తినేవాళ్ళే ఓటేస్తారు. గౌమాతకి పూజ చేసే వాళ్ళు ఒక్క వ్యక్తి కూడా వాళ్ళకి ఓటు వేయరు, మీకైతే తెలుసుది. కానీ ఇవాళ మనకు ఒక పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే టిఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం ఈ రెండు ఒకటే కదా. ఒక మాట మా పెద్ద బామ్మడి అన్నాడు, అరే కార్ వాళ్ళదంతా ఏంద్రాబు, ఈ స్టీరింగ్ అయితే మన చేతిలో ఉంది కదా. కారు వాళ్ళదంటే ఏంది, కారు స్టీరింగ్ అయితే మన చేతిలో ఉంటుంది కదా, మనం ఎక్కడన్నా తిప్పొచ్చు. నేను జగత్యాల ప్రజలకి నేను నివేదన రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్లాంటి పార్టీకి మీరు ఓట్ వేయకండి, కారు ఎవరిదో స్టీరింగ్ ఎవరిదో. ఇవాళ ఏ విధంగా వీళ్ళు మాట్లాడతారు కొద్దిగా అది మీరు యాద పెట్టుకోవాలి. అదేవిధంగా టిఆర్ఎస్ ఓలు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడగనికి పోతున్నారు, ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా. మేము దాదాపు 3 డేస్ నుంచి ప్రతి ఒక్క వార్డు తిరుగుతున్నాం, జిల్లా తిరుగుతున్నాం, ప్రతి ఒక్క ఏరియా తిరుగుతున్నాం. కొన్ని కొన్ని వార్డులు అయితే తాగే నీళ్ళు కూడా లేదు, రోడ్లు డ్యామేజ్ ఉంది. అసలు ఈ మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళు గెలిచిన తర్వాత అసలు ఏ విధంగా రోడ్లు మొత్తం డ్యామేజ్ చేసినారు వీళ్ళు? కనీసం ఆ డెవలప్మెంట్ కింద ఫండ్ వచ్చి ఆ ఫండ్ ఎక్కడ తీసుకొని పోయినారు ఈ దొంగలు, అర్థమైతే లేదు. అందుకోసం మన ఏరియా మంచిగా డెవలప్మెంట్ కావాలంటే మన క్యాండిడేట్ని మనం గెలిపించుకోవాలి. గతంలో ఎన్ని కోట్ల రూపాయలు సెంటర్ నుంచి తీసుకొని వచ్చిన తెలుసా ఏరియా డెవలప్మెంట్ గురించి? అసలు ఆ డబ్బులు ఎక్కడ పోయింది అది కూడా తెలియదు. మన ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, నేను ముఖ్యమంత్రి గారికి ఒకటి ఒక్క మాట అడుగుతున్నా. అదేవిధంగా మీరు ప్రజల వైపు పోతే ప్రజలకు ఒక మీరు మాట చెప్పాలి, అమ్మా బీజేపీకి ఓటు వేయండి, టిఆర్ఎస్కి మీరు ఎందుకు ఓటు వేస్తారు అది కూడా మనం చెప్పాలి. గతంలో టిఆర్ఎస్ వాళ్ళు మీ ఇంటి వరకు వచ్చినారు, వాళ్ళకి మీరు ఓటు వేసినారు, ఎమ్మెల్యే గెలిపిస్తున్నారు, ఎంపీ గెలిపిస్తున్నారు, గతంలో ఒకే ముఖ్యమంత్రి కూడా మీరు ఇస్తున్నారు. కానీ 6 సంవత్సరాలు మీ ఏరియా ఏదైనా డెవలప్మెంట్ చేసినారా? మీ ఏరియా ఏదైనా డెవలప్మెంట్ చేసినారా? మీరు అడగండి అని టిఆర్ఎస్కి అడగండి, అమ్మా మీ డోర్ వరకు వస్తే, మీ ఇంటి వరకు వస్తే వాళ్ళకి క్వశ్చన్ అడగండి అని చెప్పాలి. అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మాట యాద పెట్టుకోండి, ఇవాళ మీరు చెప్పిన మాట పైన నిలబడితే చాలు, మీరు చెప్పిన పైన మాట పైన నిలబడితే చాలు, మా అన్ని క్యాండిడేట్ని మేము డ్రాప్ చేసుకుంటాం. కానీ ఒక్క మాట పైన ఆయన నిలబడ్డారు, సాయంత్రం ఒక్క మాట, పొద్దుగల ఒక్క మాట, మళ్ళా నైట్ పూట ఇంకో మాట. నైట్ పూట కొబ్బరి నీళ్ళ బాగా తాగిన తర్వాత పొద్దుగల ఆయన ఏం మాట్లాడతారు పాపం ఆయనకి అర్థం కాదు. అరే నేను నైట్ పూట ఇది ఆలోచన చేసినా కదా, పొద్దుగల మీడియాకి అడ్రస్ చేసినా కదా, మళ్ళీ దీనికి ఇంప్లిమెంట్ చేద్దామా లేదా? పోరాబోయ్ ఎవరు ఏం చేస్తారు, మన తెలంగాణ ప్రజలు మర్చిపోతారు కదా, ఆ విధంగా ఆయన ఆలోచన. కానీ తెలంగాణ ప్రజలకి మనం యాద చెప్పాలి అని చెప్పిన మాటలు. ప్రతి ఒక్క ఇంటికి ఒక జాబ్ అన్నాడు, ఇక్కడ ఎంతమందికి జాబ్ వచ్చింది, ఎంతమందికి జాబ్ వచ్చింది? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్క వార్డులో 500 నుంచి 1000 2 BHK ఇళ్ళు కట్టిస్తా అన్నారు, ఇక్కడ ఎంతమందికి ఇళ్ళు వచ్చి? నేను అడుగుతున్నా, మా కార్పొరేట్ డోర్ టు డోర్ తిరుగుతున్నారు, మీకు ఎక్కడైనా 2 BHK ఎట్లయినా బిల్డింగ్ కడుతున్నారు, ఎక్కడైనా కడబడిందా మీకు, ఎక్కడైనా దొరికిందా? ప్రతి ఒక్క వార్డులో మంచి హాస్పిటల్ కట్టిస్తా అన్నారు, దాంట్లో 4 MBBS డాక్టర్ పెడతా ఉన్నారు. మా కార్పొరేట్కి అడుగుతున్నా, ఎక్కడైనా మీరు ప్రచారం చెల్లారు కదా, ఎక్కడైనా హాస్పిటల్ మీకు కనబడేది? ఎవరైనా టిఆర్ఎస్ వాళ్ళు మీకు ఓటు అడగనికి వస్తే ఈ మాటలు మీరు అడగండి. పబ్లిక్ ఏం కావాలండి, తాగే నీళ్ళు కావాలి, మంచి రోడ్లు కావాలి, ఏదైనా ఆరోగ్యానికి ప్రాబ్లం అయితే మంచి హాస్పిటల్ ఉండాలి. కనీసం అది కూడా ఈయనకి చేత కదా, ఈ ముఖ్యమంత్రి గారికి అది కూడా చేత కదా. మళ్ళీ అంటారు మేము బంగారు తెలంగాణ తయారు చేస్తాం తెలంగాణకి అంట, బంగారు తెలంగాణ అంట. ముఖ్యమంత్రి గారు ఒకసారి మీ ఫామ్ హౌస్ బయటికి వెళ్ళి ఒక్కొక్క విలేజ్ మీరు తిరగండి, చూడండి తెలంగాణ ఇవాళ పరిస్థితి ఎక్కడైంది. రోడ్లు డ్యామేజ్, మొత్తం మురికి నీళ్ళు రోడ్డు పైన పోతుంది, లైట్లు చూస్తే రాదు, ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది ఒక్కసారి చూడండి. మీరు బంగారు తెలంగాణ మీరు మాట్లాడతారు, బంగారు తెలంగాణ కాదు, ఏ చౌరస్తా చూస్తే అక్కడ వాయిన్స్ కనబడుతుంది మనకు,
ఎక్కడ చూస్తే ఇక్కడ మన యువకులు అక్కడిక్కడ పడి కనబడతారు. అంటే మన తెలంగాణకి బంగారు తెలంగాణ కాదు, మద్యం తెలంగాణ తయారు చేస్తుంది మన ముఖ్యమంత్రి. అదేవిధంగా యువకులకి జాబ్ ఎప్పటి వరకు దొరకదు, నేను వాళ్ళకి 3,000 రూపాయలు నెలకి ఇస్తాను. గతంలో సర్వే చేపిస్తారు, మొత్తం ఇంటింటికి పంపించి సర్వే చేసిన దాదాపు 12 లక్షల యువకులకు జాబ్ లేదు, అట్లే ఒక రిపోర్ట్ వచ్చింది. అందరికీ డబ్బులు ఇస్తాను, ఎవరికి వస్తుందా నెల నెలకి డబ్బులు? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడుంది డబ్బులు? ఎక్కడుంది డబ్బులు? 3,00,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ పైన ఉంది. ఇప్పుడు మీ అందరి పైన, మీ పైన, మా పైన, వేదిక పైన, అందరి పైన అప్పు ఉంది. ఇవాళ మీకు తెలుసా, మీ పైన అప్పు ఉంది. అప్పు చేసే వాళ్ళు ఎవరున్నారు? మన ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి ఎక్కడున్నారు? ఫామ్ హౌస్ లో రెస్ట్. ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారంటే ఫామ్ హౌస్ లో రెస్ట్. 3,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినారు, అప్పుల తెలంగాణ చేసినారు మన తెలంగాణకి. అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్తకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కొక్క కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి టీఆర్ఎస్ అగ్నిస్ గా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేపియాలి. అదేవిధంగా మా పెద్ద బామర్జీకి సరిగ్గైన కౌంటర్ ఇవ్వాలంటే, సరిగ్గైన కౌంటర్ ఇవ్వాలంటే ఆ పార్టీ తరఫు నుంచి ఎంతమంది క్యాండిడేట్ నిలబడ్డారు కదా, వాళ్ళకి ఆ డిపాజిట్ కూడా దొరకదు, ఆ డిపాజిట్ కూడా దొరకదు. అదేవిధంగా మన ముస్లిమ్స్ ఫ్రెండ్స్కి చెప్పండి, ఇవాళ భారతదేశంలో మోదీ గారు ఉన్నారు, మీ పరువు కాపాడుతున్నారు. మోదీ గారు మీ పరువు కాపాడుతున్నారు. ముస్లింస్ వాళ్ళు పరువు కాపాడితే ఎవరంటే మోదీ గారి పేరు మీరు చెప్పొచ్చు. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ బిల్ తీసుకొని ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? ట్రిపుల్ తలాక్ బిల్ ఎంత మంచి బిల్ అంటే, ఎంత మంచి చట్టం అంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇవాళ పెళ్లి చేసుకుంటారు, 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరం పెట్టుకున్న తర్వాత ఆ లేడీకి వాట్సాప్లో పంపించేస్తారు, తలాక్ తలాక్ తలాక్. మళ్ళీ ఆయన జీవితమే ఎక్కడైపోతుంది? ఆయన లైఫ్ మొత్తం పాడైపోతుంది. మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటారు ఆయన, మళ్ళీ 1 సంవత్సరం, 2 సంవత్సరం పెట్టుకున్న తర్వాత ఆయనకి ఒక లేఖ రాసి తలాక్ తలాక్ చెప్పేస్తారు. ఇట్లాంటి 50 లక్షల మహిళలు మోదీ గారికి లేఖ రాశారు, మోదీ గారు త్రిపుల్ తలాక్ పైన ఒక చట్టం తీసుకున్నాండి, మా పరువు కాపాడండి, మా జీవితాన్ని కాపాడుకోండి. మోదీ గారికి చెప్పిన తర్వాత మోదీ గారు ఒక మంచి బిల్ తీసుకొని వస్తున్నారు. ఇవాళ ఈ సిఐఏ ఒక మంచి ఒక చట్టం తీసుకుని వస్తున్నారు. కానీ కొంతమంది దానిపైన రాజకీయం ఆడుతున్నారు. నేను ఆ రాజకీయం ఆడే వ్యక్తులకు నేను చెప్పిన, మీలో దమ్ముంటే మీరు అసలు మా పార్లమెంట్లో అడగాలి. మా పెద్ద బామ్మర్ది కూడా ఆ పార్లమెంట్లో ఉండే కదా, మళ్ళీ అక్కడ అడగనీకు నీతో చేత కాలేదు, పెద్ద పెద్ద రైలు చేస్తున్నావేం బే, అక్కడ అడగనీకు నీకు చేత కాదు, మళ్ళీ బయట ఏం రైలు చేస్తున్నా అర్థం కాదు. ఒక్కసారి నువ్వు బైరిస్టేడ్ అని చెప్తావు. అరే మా చిన్న కార్యకర్తకి తెలుసు, ఈ సిఐఏ బిల్లో మన భారతదేశంలో ఉన్న ఒక్క ముస్లింస్కి ఎట్లాంటి కూడా ప్రాబ్లం లేదు. మా ఎవరికైనా కార్యకర్తకి అడిగితే చెప్తారు. నువ్వు బ్యారిస్టర్డ్, నీకు అర్థమైతే లేదా? ఇవాళ పాకిస్తాన్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ మన హిందువులు మైనారిటీలో ఉన్నారు. వాళ్ళపైన దౌర్జన్యం జరుగుతుంది, కన్వర్షన్ జరుగుతుంది, మానభంగాలు జరుగుతున్నాయి, మటన్లు జరుగుతున్నాయి. మన భారతదేశం వాళ్ళు గతంలో పాట అయిపోయిన తర్వాత 1947లో ఈ తుకడలు అయిపోయిన తర్వాత ఇక్కడ హిందువులు అక్కడ వెళ్ళిపోయినారు. కానీ వాళ్ళు మనోళ్ళు, మళ్ళీ వాళ్ళకి రానికి మన మోక మనం ఛాన్స్ ఇవ్వద్దు వాళ్ళకి, ఇది ఒక మంచి చట్టం. అదేవిధంగా రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్తానులు మన భారతదేశంలో ఒక దొంగతనంగా వచ్చేసినారు. వాళ్ళకి బయట పంపించే బాధ్యత ఎవరిది ఉంటుంది? ప్రభుత్వంది ఉంటుంది, సెంట్రల్ ప్రభుత్వంది ఉంటుంది. ఎందుకంటే భారతదేశం మంచిగా ఉండాలంటే ఇవన్నీ కచరాన్ని సాఫ్ చేయాలి, ఇవన్నీ కచరాన్ని సాఫ్ చేయాలి. కానీ అన్ని ముస్లిం సోల్కి ఈయన జూటా మాటలు చెప్పి అందరికీ ఆయన అగ్రి చేస్తుండు. కానీ ఒకటి ఒక మాట చెప్తున్నా, ఇవాళ మోదీ భయం చూడండి, అమిత్ షా భయం చూడండి, ఎప్పుడు కూడా దారుసలాంలో వందే మాత్రం పాట కానీ, జనగణ పాట కానీ ఈ మన భారతదేశం జెండా ఎప్పుడు కనబడలే, ఎప్పుడు కనబడలే. ఎప్పుడు ఈ బిల్ తీసుకొని వచ్చిన తర్వాత మోదీ గారు మళ్ళీ ఒక్కసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, అమిత్ షా హోమ్ మినిస్టర్ అయిన తర్వాత టక్ 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 టక్
ఇప్పుడు అన్నారు మన భారతదేశం జెండా పట్టుకుంటున్నారు చెప్తున్నారు, మేము కూడా భారతదేశంలో ఉంటాం, మేము కూడా భారత్ మాట చేయంటాం. మళ్ళీ ఇంతకు ముందు ఎక్కడ పుట్టినారా మీరు? అప్పుడు మర్చిపోయినారా? మేము కూడా భారతదేశంలో పుట్టినామని మీరు మర్చిపోయినారా? ఎందుకంటే ఇప్పుడు ఆయన పెద్ద అయ్యి అమిత్ షా గారు అయిపోయింది. అమిత్ షాకి చూస్తే ఇది భయపడుతున్నారు. అందుకోసం మేము కూడా భారతదేశంలోనే ఉంటున్నామని ఆయన చెప్తుండే. ఇప్పుడు జనగణ మన అధినాయక జయంలో ఆయన పాడుతుండు. మీరు చూస్తారు యావత్ భారతదేశం చూస్తుంది, ఇదే ఓవైసీ, ఇదే పెద్ద మామర్ది, ఇదే చిన్న మామర్ది, వందే మాతరం పాట కూడా పాడతారు మీరు. ఇదే ఓవైసీ వందే మాతరం పాట కూడా పాడతారు, భారత్ మాతకి జై కూడా అంటారు. ఒకవేళ అనకపోతే వీళ్ళకి దారి కూడా మనం చూపెడతాం, వీళ్ళకి దారి కూడా మనం చూపెడతాం. మనం అప్పుడప్పుడు ఏం చెప్తాం? వందే మాతరం గానా హోగా, వర్ణ యహాన్ సే జానా హోగా, నహీ గయే తో జబరన్ తుజే దిఖా దేంగే, హమ్ తుజ్కో తేరీ ఔకాత్ బతా దేంగే. బోలో జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. మన ఓటు, మన ఓటు తన్ని తన్ని ఓడిపిస్తాం. జై శ్రీరామ్. రాజా సింగ్ గారి పక్కకు రండి. వారితో బాధ క్యాండిడేట్ క్యాండిడేట్ అందరికీ అవకాశం ఇవ్వండి, ముందుకు జరపండి. శ్రీను ఒక భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే మన సభ్యులు ఉన్నారో ఉద్యమంలో జెండా ఎగరేసే విధంగా మన సోదరులందరూ మోడీ వచ్చి ముందు రావాల్సిందిగా కోరడమైనది. దయచేసి భారత సభ్యులు ఎవరైతే ఉన్నారో, పురుషులు ఎవరైతే ఉన్నారో అందరూ ఇంకా కావాలి. మహిళా సోదరులకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరడమైనది. దయచేసి మాట్లాడాలి, దయచేసి ఎవరైనా ఎందుకంటే మహిళలు ముందు రండి. ఫస్ట్ మహిళలు మాత్రం ముందు రాని సుండ చల్లం సరిజింగ్ గారు, రెండో వాడు